అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. నంబుల పూలకుంట మండలంలో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు ఒక రకంగా తోడైతే అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఏదో కంటి తుడుపు చర్య కింద ఆదుకుంటున్నట్టు నటిస్తోంది కానీ గాల్లే తిరుగుతూ ముఖ్యమంత్రి అయితే అసలు నేల మీద నడవడమే లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ గారు అయినా గతంలో ఒక నెల క్రితం 15 రోజుల క్రితం అనంతపురం జిల్లా పర్యటన రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి నిహార్ తుఫాన్ ప్రభావంతో ఈరోజున ఈ పెడబల్లి గ్రామంలో కూడా చెరువు కింద ఉన్నటువంటి ఈ వరి పంట మొత్తం నేలగొల్డడం జరిగింది. ఈరోజున రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే జిల్లా మంత్రి ఉన్నాడు ఉదయాన్నే కదిరి మీదుగా పోతూ కూడా కనీసం ఆరు మండలాల్లో పరిస్థితి లేదని అంచనా వేసుకోకుండా కనీసం అసెంబ్లీ సమావేశాలు పోతూ కూడా ఏమాత్రము రైతాంగాన్ని పట్టించుకోకుండా పోయే మార్గంలో కంటి తుడుపు చర్య కింద ఏదో చెరువు కింద మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ప్రజలకు కూడా కనపడకుండా రైతాంగానికి భరోసా కల్పించాల్సినటువంటి మంత్రి ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి కూడా మర్చిపోతూ ఈరోజున ఈ మార్గం గుండా పోతూ కనీసం రైతాంగాన్ని ఉద్దేశించి ధైర్యం కల్పించినటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎప్పుడైనా ఇటువంటి పంట నష్టం జరిగితే 50% నుంచి 100% మేర మద్దతు ధర ఇవ్వడమే కాకుండా తడిచినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం కేవలం 10 నుంచి 15% మాత్రమే పెంచే దిశగా ఆలోచన చేస్తోంది కానీ రైతాంగానికి మంచి చేసేటువంటి కార్యక్రమం ఎక్కడ చేయడం లేదని సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే రైతులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో రైతాంగాలు ఇబ్బంది పడుతున్నారో జరిగినటువంటి పంట నష్టము సరైనటువంటి అంచనా వేస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేదోడుగా ఉండాలా వాళ్ళకి మద్దతు ధర ప్రకటించాలా ఏదైనా ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంటే పూర్తి స్థాయిలో మద్దతు ధర ఇస్తూ కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాము. రైతాంగాన్ని కూడా ఒకటే కోరుతున్నాం. అన్ని రకాలుగా రాజకీయ పార్టీలు కావచ్చు మేమందరం కావచ్చు మీకు అండదండలు కావచ్చు.